2005లో జరిగిన సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో దోషులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా ఉన్న 21 మంది పోలీసులు సహా 22 మంది దోషులకు విముక్తి ప్రసాదించింది. ఇది కుట్ర అని నిరూపించడంలో సరైన సాక్ష్యాలు లేవని కోర్టు తెలిపింది. ప్రస్తుత భాజపా అధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు గుజరాత్ పోలీసు ఉన్నతాధికారులు సైతం ఈ కేసులో జైలు జీవితం అనుభవించి గతంలోనే నిర్దోషులుగా బయటపడ్డారు. రెండు వేల 2005లో సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోహ్రాబుద్దీన్, భార్య కౌసర్, అతని సహాయకుడు తులసి ప్రజాపతి 2005 నవంబర్ 23న హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని సంగ్లీకి బస్సులో ప్రయాణిస్తుండగా తీవ్రవాద సంబంధాలున్నాయనే కారణంతో గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 26న అహ్మదాబాద్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో సోహ్రాబుద్దీన్ను పోలీసులు కాల్చి చంపగా మరో 3 రోజుల తర్వాత ఆయన భార్య కౌసర్ కూడా పోలీసు కాల్పుల్లో చనిపోయారు. ఈ ఎన్కౌంటర్లకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న తులసి ప్రజాపతి కూడా 2006లో గుజరాత్ రాజస్థాన్ సరిహద్దుల్లోని చాప్రి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు కాల్పుల్లో చనిపోయారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లన్నీ నకిలీవని ఆరోపణలు రాగా ఈ వ్యవహారాలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. అమిత్ షా, గుజరాత్ డీజీపీ సహా ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులపై కూడా కేసులు నమోదయ్యాయి. మొదట ఈ కేసును గుజరాత్ సిఐడి దర్యాప్తు చేయగా ఆ తర్వాత సిబిఐకి మార్చారు. విచారణలో 210 మంది సాక్షులను విచారించారు. ఈ కేసులో ఆరోపణల నేపథ్యంలో గుజరాత్ హోంమంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయగా ఆయన సహా పలువురు ఐపీఎస్ అధికారులు జైలు శిక్ష కూడా అనుభవించారు. 2014లో అమిత్ షా ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డారు. అమిత్ షా సహా 16 మంది ఇప్పటికే నిర్దోషులుగా బయటపడగా తాజాగా మరో 22 మందికి కూడా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం విముక్తి ప్రసాదించింది.